మీ పేరు? నా పేరు నాగరాజు, కొత్తపల్లి నాగరాజు. ఏం చేస్తూ ఉంటారు? నార్మల్ గా అదో కూలీకి అట్లా పోదాం అన్న. ఇక్కడ ఇప్పుడు మీ వరంగల్ లో టెక్స్టైల్ పార్క్ వచ్చింది కదా, దాని గురించి తెలుసా మీకు? టెక్స్టైల్ పార్క్ అంటే కొంచెం చదువుకోలేదు, దాని గురించి తెలియదు, కానీ పథకాల గురించి మాత్రం తెలుసు. అది రావడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఒకప్పట్లో మీ మీ విలేజ్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అయిపోయి ఖాళీగా ఉన్నారు కదా, లేదంటే జాబ్స్ కోసం హైదరాబాద్కి వెళ్ళడం, లేదంటే ముంబైకి వెళ్ళడం, యూఎస్కి వెళ్ళడం, అట్లా ప్రతిసారి వలస పోవడమే జరుగుతుంది కదా. సో ఇప్పుడు మీ వరంగల్ అనే టెక్స్టైల్ వచ్చింది, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? నిరుద్యోగులకైతే ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కొంత నిరుద్యోగులు అయితే పోయింది, చాలా మంది జాబ్లు అయితే తెచ్చుకున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా కానీ గెలిచే ఛాన్సెస్ ఏమున్నాయా, లేదంటే ప్రకాష్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ ఏమన్నా? 100% బీఆర్ఎస్ పార్టీ, చల్ల ధర్మారెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వస్తారు, మాకు ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తారు. సో కేసీఆర్ గెలిచిన తర్వాత ఎట్లుంది, అంతకు ముందు మన తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత? అప్పట్లో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కలిసినప్పుడు కరెంట్ ఉండకపోయేది, తాగునీరు ఉండకపోయేది, ఒక సీసీ రోడ్లు ఉండకపోయేది, పెన్షన్లు కూడా కరెక్ట్ గా రాకపోయేది. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముసలవ్వకు పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, ఇలాంటి సీసీ రోడ్ల కార్యక్రమం, 24 గంటల కరెంటు, ఇలా చాలా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్తోని ముందు సాగుతున్నది గవర్నమెంట్. గతంలో ఏ ప్రభుత్వం అయినా ఎన్ని గణం పథకాలు పెట్టడం జరిగిందా? గతంలో ఇలాంటి పథకాలు ఎక్కడ లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాము. సో ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా, అక్కడ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇక్కడ వీళ్ళు కావచ్చు? 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, 100% షూర్ అది. థ్యాంక్ యూ.